ప్రవేశపెట్టలేని పరిస్థితిలో సీఎం చంద్రబాబు ఉన్నారని అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. రావులపాలెం వైసీపీ కార్యాలయం వద్ద జరిగిన ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి చంద్రబాబు పాలనపై మండిపడ్డారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో చంద్రబాబు పూర్తిగా వైఫల్యం చెందారని జగ్గిరెడ్డి అన్నారు. ఫ్రీ ఇసుక అంటే ప్రజలను మోసం చేస్తున్నారని, మద్యం పాలసీలో కూడా చాలా అవకతవకలు జరుగుతున్నాయని, ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెప్తారు అని జగ్గిరెడ్డి తెలిపారు. బడ్జెట్ మరి నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏ రాష్ట్రంలోనే లేని పరిస్థితి, 7,000 కోట్ల రూపాయలతో ఈ ఖజానాన్ని నారా చంద్రబాబు నాయుడు గారికి మరి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు అప్పచెప్తే ఆయనకు ఉన్నటువంటి అనుభవం తను అంగరించి కనీసం బడ్జెట్ ప్రవేశపెట్టలేనటువంటి పరిస్థితిలో, 5 నెలల బడ్జెట్ ప్రవేశపెట్టలేనటువంటి పరిస్థితిలో ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే మరి ఆ రోజు రాజేంద్ర రెడ్డి గారు, రాజీనాథ్ రెడ్డి గారు, ముఖ్యంగా జగన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి 2023-24 వార్షిక బడ్జెట్ 2,53,500 కోట్లతో ఆ రోజు మరి బడ్జెట్ అనౌన్స్ చేసి, ఏదైతే ఆ రోజు ఇచ్చిన నవరత్నాలన్నీ కూడా అమ్మఒడి దగ్గర మొదలుపెట్టి రైతు భరోసా కానీ మరి అలాగే ఉన్నటువంటి కాపు నేస్తం కానీ ఇట్లా అన్ని సంక్షేమ కార్యక్రమాలు 98% ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజలందరికీ అందజేస్తే, ఇవాళ 2,94,400 కోట్లు తొమ్మిది బడ్జెట్ ప్రతిపాదించి కనీసం ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు ఏవి కూడా అమలు చేయకుండా ఈ రోజు ఉన్నటువంటి నిరుద్యోగులకి మరి 0 నిరుద్యోగ భృతి ఈ రాష్ట్రంలో మరి సుమారు 1 కోటి మంది ఉంటే వారికి నెలకి 3,000 రూపాయలు పోసిన పరిస్థితి ఉంటే వారికి 0గా చూపించారు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అలాగే రైతులందరినీ తగా చేశారు. ఏదైతే 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి రైతులను ఆదుకుంటామని చెప్పినటువంటి మరి ఈ యొక్క ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు 1 రూపాయి కూడా రైతులకు ఇవ్వకుండా కేవలం వారికి మరి ఏదైతే రైతులు ఈ రాష్ట్రంలో సుమారు 53 లక్షల మంది రైతులు ఉంటే వారందరికీ సుమారు 10,000 కోట్ల రూపాయల పైన ఇవాళ రైతు భరోసాగా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటే మరి కేవలం వారికి 1,000 రూపాయలు